పెళ్లి తరువాత మన జీవితం సంతోషంగా ఉండాలి అంటే మనం పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఖచ్చితంగా కొన్ని లక్షణాలు ఉండాలి. అన్ని మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి అన్ని వేళలా అందరికి భార్యగా రాకపోవచ్చు. కానీ మీరు చేసుకోబోయే అమ్మాయిలో మాత్రం ఈ వీడియోలో చెప్పే లక్షణాలు లేకుండా మాత్రం చేసుకోకండి. ఒకవేళ ఇప్పటికే మీరు పెళ్లి చేసుకుని ఉంటే మాత్రం మీ భార్య వద్ద ఈ లక్షణాలు ఉంటే వెంటనే మీరు జాగృత పడండి, లేకపోతే మీరు జీవితాంతం నష్టపోతారు. ఆ విషయాలేంటో ఈ తెలుగు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోలో చూద్దాం. పరాయి మగవాళ్ల గురించి పదే పదే చెప్పే అమ్మాయిలు. ఒక అమ్మాయి భర్త వద్ద గాని తన లవర్ వద్ద గాని మరో అబ్బాయి గురించి పొగుడుతున్నా, అతని గురించి ఎక్కువగా పాజిటివ్ గా మాట్లాడుతున్నా, పదే పదే అతని గురించి సందర్భం లేకుండా మాట్లాడుతున్నా, ఆ అమ్మాయిని ఖచ్చితంగా అనుమానించాల్సిందే. వీరి వల్ల జీవితాంతం వీరిని నమ్మిన అబ్బాయిలు నరకం అనుభవించాల్సిందే. సహజంగా వీరు కామ కోరికలు అధికం గలవారై ఉంటారు. సో ఏదో ఒక సమయం సందర్భంలో వీరు నమ్మిన వారిని నట్టేట ముంచడానికి సదా సిద్ధమై ఉంటారు. వీరిని చేసుకునే అబ్బాయిలు లేదా ఆల్రెడీ పెళ్లి చేసుకున్నవారు వీరి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే వారి జీవితానికి అంత మంచిది. డబ్బంటే లెక్కలేని తనం గల అమ్మాయిలు. కొంతమంది అమ్మాయిలు అవసరం అనవసరం అనే విషయం గురించి ఆలోచించకుండా కనిపించిన ప్రతి వస్తువును కొంటుంటారు. వీరి షాపింగ్లు షికార్లకు అబ్బాయిల జేబులు గుల్లవ్వాల్సిందే. సహజంగా ఇటువంటి వారు నిలకడ లేని వారే ఉంటారు. ఇటువంటి నిలకడ మనస్తత్వం లేని వారి వలన వారి కుటుంబం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అప్పులు ఎక్కువగా వారి కుటుంబంలో జరిగే అవకాశం ఉండి వారి కుటుంబం ఆర్థికంగా దిగజారిపోతుంది. కారణం, ఆడవాళ్లకి ఎంత పొదుపు లక్షణం ఉంటే వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంత బాగుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరికి మనస్పర్ధలు ఈ విషయాల్లో వచ్చి ఎప్పుడూ మనశ్శాంతి లేకుండా గడుపుతారు. అహంకారంతో ఊగిపోయే అమ్మాయిలు. కొంతమంది అమ్మాయిలు అహంకారంతో మగవారిని చులకన చేసి మాట్లాడతారు. అంతా నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాక చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి ఇంట్లో అందర్నీ అరుస్తూ ఉంటారు. భర్తను అనుమానించడం అవమానించడం, పడక గదిలో భర్త మగతనాన్ని ప్రశ్నించడం చేస్తుంటారు. పడక గదిలో భర్త మరీ చొరవ తీసుకున్నా అనుమానం, అసలు చొరవ తీసుకోకుంటే ఏమీ చేతకానివాడు అనేలా వారి ప్రవర్తన ఉంటుంది. ఇలా అన్ని విషయాల్లోనూ మగవాడికి తిప్పలు తప్పవు. సో ఇటువంటి అమ్మాయిలు భార్యగా దొరికితే వారికి జీవితాంతం నరకమే. సోమరితనం గల అమ్మాయిలు. కొంతమంది అమ్మాయిలు ఎప్పుడూ బద్ధకంతో ఏ పని చేయరు. ఇంట్లో అన్ని వస్తువులు చిందర వందరగా పడేస్తారు. కిచెన్ లో ఎక్కడ వండిన వస్తువులు అక్కడే తిని వదిలేస్తారు. కనీసం ఇల్లు ఓడ్చాలన్నా బద్ధకమే, బట్టలు ఉతకాలన్నా బద్ధకమే. ఇలా ఒక్కటేమిటి, అన్ని విషయాల్లోనూ ఈ అమ్మాయిలు చాలా బద్ధకంగా సోమరిగా ప్రవర్తిస్తూ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తారు. పరిశుభ్రంగా ఉండి ఇల్లు కళకళలాడుతూ ఉంటే ఆ ఇంట్లో అందరూ దేవతలు కొలువై ఉన్నట్లే. అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లో ఎప్పుడు దరిద్రం తాండవిస్తూనే ఉంటుంది. ధనం ఎంత సంపాదించినా ఆ ఇంట్లో నిలవదు. సో ఫ్రెండ్స్, ఒక అమ్మాయిని మీరు ఎంచుకోబోయే ముందు అమ్మాయి అందానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తే మీరు జీవితాంతం ఎవరికి చెప్పుకోలేని బాధలతో కుళ్ళి కుళ్ళి ఏడవాల్సి రావచ్చు. సో అమ్మాయి అందంతో పాటు అంతకంటే ముఖ్యంగా అమ్మాయికి ఈ పైన చెప్పిన లక్షణాలు మాత్రం లేకుండా చూసుకోండి. అప్పుడే మీ జీవితం ఆనందంగా ఇల్లంతా నిత్యం సంతోషంగా కళకళలాడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.